తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ మాసం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ప్రతి పని కూడా సమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటివి సాధన చేయటం మంచిది. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన రెండు ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాల్లో స్వల్పమైన పురోభివృద్ధి కనపడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి వస్తుంది. నూతనమైన అగ్రిమెంట్స్ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లెయిమ్స్ మొదలైనవి మాసాంతంలో చేతికి అంది వస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపుని ధరించడం చెప్పదగిన సూచన.